నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మురళీకృష్ణ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. ఈరోజు మనము మెడ నొప్పి, నడుము నొప్పి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సొసైటీలో దాదాపు 30-40% మంది మెడ నొప్పితో కానీ నడుము నొప్పితో కానీ బాధపడుతున్నట్లు ఒక అంచనా. అసలు ఈ నొప్పి ఎందుకు వస్తుంది, వీటికి కారణాలు ఏంటి, మనం ఏ విధంగా వీటిని గుర్తించాలి, ఏ విధంగా వీటి నుంచి ఉపశమనం పొందాలి చూద్దాం. ఇది మన వెన్ను పూసలు. తర్వాత ఈ వెన్ను పూసల మధ్యలో మీరు గమనించినట్లయితే ఈ వెన్ను పూసల మధ్యలో వీటిని డిస్క్లు అంటారు. ఈ డిస్క్లు అనేవి వెన్ను పూసల్లో ఏమో ఎముకలు, ఈ డిస్క్లు అనేవి మధ్యలో ఉన్నటువంటి మెత్తటి పదార్థాలు. వయసుతో పాటు తర్వాత బరువులు ఎత్తే వాళ్ళల్లో, వంగి పనిచేసే వాళ్ళల్లో ఈ డిస్క్ అనేవి క్రమంగా అరిగిపోవడం ద్వారా న్యూక్లియస్ పల్పోసస్ అనే ఒక మెటీరియల్ డిస్క్ లోపల నుంచి బయటికి వచ్చి వెనక్కి జరిగి లోపల ఉన్నటువంటి వెన్నుపాముని ఒత్తడం కానీ, లేకపోతే ఈ మీ ఎల్లో గమనించినట్లయితే వెన్నుపాము నుంచి కుడిపక్కకి ఎడమ పక్కకి త్రోట్ వెన్నుపాము వెళ్ళేటువంటి నరాలు, ఈ నరాలు మన మెడ దగ్గర నుంచి చేతుల్లోకి, అలాగే మన నడుము దగ్గర నుంచి కాళ్ళలోకి వెళ్తాయి. ఎప్పుడైతే ఈ డిస్క్లు జరిగి వాటిని ఈ కాళ్ళల్లోకి వెళ్ళే నరాల్ని ఒత్తేస్తాయో, లేకపోతే ఈ చేతుల్లోకి వెళ్ళే నరాల్ని ఒత్తేస్తాయో, అప్పుడు మన మెడ నొప్పి క్రమంగా చేతుల దాకా నొప్పి వస్తుంది. నరం మీద ఒత్తిడి కాబట్టి చేతులు కానీ కాళ్ళు కానీ తిమ్మిరిగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఒక డిస్ట్రిబ్యూషన్ అంతా, ఒక నర్వు డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా తిమ్మిరిగా అనిపించవచ్చు. అదేవిధంగా నరాల మీద ఒత్తిడి కాబట్టి చేతుల్లో అయితే పట్టు తప్పిపోవడం కానీ, బరువులు ఎత్తడంలో సమస్య కానీ, వస్తువులు పికప్ చేయడంలో సమస్య కానీ, పవర్ గ్రిప్లో సమస్య కానీ, ఆహారం పట్టుకోవడంలో, ఆహారం నమలడం, ఆహారం కలపడంలో సమస్య కానీ ఉండొచ్చు. అదే కాళ్ళల్లో అయితే మనకి షియాటికా అని కామన్గా అంటూ ఉంటారు. షియాటికా అంటే ఏంటంటే షియాటిక్ నర్వు పైన ఒత్తిడి పడడం వల్ల వచ్చేటువంటి నొప్పి. ఈ ఇక్కడ L5S1 అనే చోట ఈ వెన్నుపూసల మధ్యలో ఉన్నటువంటి డిస్క్ కనుక వెనక్కి జరిగి ఈ S1 నరాన్ని ఒత్తితే దాన్ని షియాటికా అంటారు. కామన్గా L4, L5, L5S1 ప్రధానంగా డిస్క్ సమస్యలు. ముఖ్యంగా అదే మెడ దగ్గర అయితే C5, C6 కానీ C6, C7 కానీ కామన్గా వచ్చేటువంటి డిస్క్ సమస్యలు. ఎందుకు మనకి భగవంతుడు ఈ విధంగా అమెరికా ఇచ్చాడు అంటే, ఈ వెన్నుపూసలేమో బలంగా స్ట్రాంగ్గా ఉండేవి, మధ్యలోనేమో ఈ డిస్క్లు మెత్తగా ఉండేవి పెట్టాడు. ఎందుకు అంటే బాడీ ఫ్లెక్సిబుల్గా అటు ఇటు వంగడం కోసం మనకి ఈ విధంగా ఏర్పాటు చేశారు భగవంతుడు. అయితే మనం ఎక్కువగా పని చేయడము, సరి అయిన ఎక్సర్సైజ్ చేయలేకపోవడము, వంగడము, లేవడము, బరువులు ఎత్తడం వల్ల ఈ డిస్క్లు అరిగిపోయి కాళ్ళల్లోకి వెళ్ళే నరాలను ఒత్తడం వల్ల రాడికులర్ పెయిన్ అంటారు. పెయిన్ అంతా చాలా కింది వరకు కాళ్ళల్లో రావచ్చు, దాంతోపాటు తిమ్మిరి రావచ్చు. ఎప్పుడైతే ఈ ఒత్తిడి ఎక్కువగా అవుతుందో, ఈ డిస్క్ వెనక్కి జరిగి లోపల ఉన్నటువంటి వెన్నుపామును ఒత్తి ఆ కెనాల్ స్టినోసిస్ అవ్వడం వల్ల, లేకపోతే ఈ నరాలపైన ఒత్తడం వల్ల మైక్రో సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల కొద్ది దూరం నడవంగానే కాళ్ళు తిమ్మిరిగా వచ్చి నొప్పి వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. దీన్ని న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటారు. ఇలాంటి పేషెంట్స్ కొంతవరకు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ కూడా నొప్పి వాళ్ళకి తెలియవచ్చు. అంటే తీవ్రత ఎక్కువగా ఉంది, ఈ డిస్క్ అనేది వెనక్కి జరిగి ఒత్తిడి ఎక్కువగా చేస్తుంది అని అర్థం. చాలామందికి ఉన్న అపోహ ఏంటి అంటే, మేము ఆపరేషన్ చేయట్లేదు అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాజ్ అదేంటి అని తెలియకుండా. మా ఊళ్ళో ఒక ఆయనకి ఆపరేషన్ లేకుండా నయమైంది, నాకు కూడా అలాగే కావాలి. అలా కాదు, ప్రతి పేషెంట్కి అక్కడ ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ముందు డాక్టర్ గారి దగ్గరికి నొప్పితో వెళితే డాక్టర్ గారు పరీక్షించి ఏం చెప్పారు, క్లినికల్గా చూసిన తర్వాత అది L4 రూటా L5 రూటా S1 రూటా గమనించుకొని, తీవ్రతను బట్టి MRI చేసుకొని, ఆ MRIలో ఎంత తీవ్రత ఉంది, మైల్డ్ స్టినోసిస్ ఉంటే పర్వాలేదు కానీ మోడరేట్ ఉండి సివియర్గా న్యూరల్ ఇంపింజ్మెంట్ ఉన్నట్టయితే వాళ్ళకి సర్జరీ చేయకపోతే రాను ఏమవుతుంది, పాదం పడిపోయే అవకాశం ఉంటుంది, పాదంలో వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరికి కేవలం మందుల ద్వారా నయమైందనో ఎక్సర్సైజ్ ద్వారా నయమైందనో అందరికీ అలా అవుతుంది అనేది ఒక అపోహ. ఎవరికి ఏ విధంగా అవసరం పడుతుంది, కొందరికి మందుల ద్వారా నయమవ్వచ్చు, కొందరికి పూర్తిగా డిస్క్ పూర్తిగా జరిగిపోయి వెన్నుపాముని నరాల్ని బాగా ఒత్తినట్లయితే వాళ్ళకి మాత్రం సర్జరీ కూడా ఆపరేషన్ అవసరం కూడా పడవచ్చు. కాబట్టి సొసైటీలో ఉన్నటువంటి ఈ అపోహను
మనము ఈరోజు తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం మీ మందులతో నయం చేస్తాము అంటే నమ్మకూడదు. నిజంగా మందులతో అవసరమయ్యే వాళ్ళకి మందులతో తగ్గించవచ్చు, అలా కాకుండా సర్జరీ అవసరమైన వాళ్ళకి సర్జరీ చేయాల్సి రావచ్చు. అయితే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనము ఈ వీటిని ప్రివెంట్ చేయాలి, కొంత తీవ్రత ఉన్నప్పుడు పెరగకుండా కాపాడుకోవాలి అంటే ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా. ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్ అంటే చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఏం కాదండి, ఇలాగా ఒక పది సెకండ్లు ఈ రెండు చేతులు మెడ వెనకాల ఉంచి బిగించి ముందుకు ఒత్తుతూ మెడ స్ట్రైట్గానే ఉండాలి. ఇది ఒక 20 సెకండ్లు. ఇలా చేస్తే ఒక సైకిల్ చేసినట్టు. ఈ సైకిల్స్ రోజు ఒక 50 నుంచి 100 సార్లు చేసుకుంటే, ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ ఎప్పుడు వంగి ఒకే పొజిషన్స్లో చూసేవాళ్ళు, వాళ్ళకి రాడికులోపతి, సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. ఈ 50 నుంచి 100 సార్లు చేస్తే మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం కూడా పడకపోవచ్చు. అలాగే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే పడుకొని ఒక కాలు ఇలా స్ట్రైట్గా లేపి ఒక 10 సెకండ్లు దించి, రెండవ కాలు కూడా 10 సెకండ్లు, రెండు కాళ్ళు గాల్లో లేపి 10 సెకండ్లు. అలాగే బోర్లా పడుకొని కూడా ఒక కాలు గాల్లో లేపి 10 సెకండ్లు, రెండవ కాలు గాల్లో లేపి 10 సెకండ్లు. ఇలా చేస్తే ఒక సైకిల్ చేసినట్టు. మొదట్లో 10 సైకిల్స్ చేయగలిగిన తర్వాత క్రమక్రమంగా పెంచుతూ ఎంత ఎక్కువ చేయగలిగితే మనం ఈ బ్యాక్ స్ట్రెంథనింగ్ కండరాలను బలంగా చేసుకోవడం ద్వారా మళ్ళీ డిస్క్ కదలికని కొంచెం ప్రివెంట్ చేయవచ్చు, నివారించవచ్చు. కాబట్టి అపోహలను వదిలించుకోండి. ఫస్ట్ అపోహలను మీరు క్లియర్ చేసుకోండి. అన్నీ అందరికీ మందులతో నయం అవుతుందా, అందరికీ ఆపరేషన్ అవసరం పడుతుందా అంటే అది పేషెంట్కు ఉన్నటువంటి జబ్బు లక్షణాల ద్వారా, ఎంఆర్ఐలో వచ్చినటువంటి పిక్చర్ ద్వారా రెండింటిని చూసి డిసైడ్ చేయాలి. అంతేగాని ఎంఆర్ఐ చూసి ఆపరేషన్ చేయాలనడం, కేవలం పేషెంట్ను చూడంగానే ఓకే నీకు మందులతోనే నయమైపోతుందని చెప్పడం సాధ్యం కాదు. థ్యాంక్ యూ.